కీర్తి ప్రతిష్టలు సాధించిన వారికి చరిత్ర సృష్టించిన వారికి నీకు అనుమాత్రము తేడా లేదు. ఉన్న తేడా అల్ల, వారు ఆ తేడా లేదన్న విషయాన్ని గుర్తించారు. నువ్వు గుర్తించలేకపోతున్నావు. తేడా అంతా నీ ఆలోచనలోనే ఉంది. నీ ఆలోచన విధానమే మారాల్సింది. నువ్వు ఐన్స్టీన్ మించిన మేధావై ఉండొచ్చు, లేదా సచిన్ని మించిన క్రికెటర్వి కావచ్చు, లేదా ఎన్టీఆర్ని మించిన నటుడివై ఉండొచ్చు, పోనీ అంబానీకి వ్యాపార సలహాలు చెప్పే వ్యాపారవేత్తవి అయ్యుండొచ్చు, లేకపోతే రవివర్మని మించిన చిత్రకారుడివి కావచ్చు, పోనీ ఎండమూరిని మించిన రైటర్వి ఉండొచ్చు. నేను చెప్పేదాన్ని కాదనగలవా? కాదనే ధైర్యం నీకుందా? నువ్వు నిజంగానే ఆయా రంగాల్లో కృషి చేస్తుంటే వారిని మించిన వాడివి అయ్యుండేవాడివేమో. బహుశా నీకు నచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టుకుంటే, అలాగే నువ్వు అమితంగా ఇష్టపడే రంగంలో ప్రవేశించి ఉంటే నిజంగానే వారిని మించిపోయేవాడివేమో. అమ్మో, నేనెంతటి వాణ్ణి, నేనెక్కడా? ఇలాంటి అపోహలు పెట్టుకుని స్తబ్దంగా ఇంట్లో కూర్చోవడం వలనే ఏమీ సాధించలేకపోయావేమో. ఒక్కసారి ఆలోచించు. ఇలాంటప్పుడే అందరూ ఏమనుకుంటారో, చుట్టూ ఉన్నవారంతా ఎలా స్పందిస్తారో అనే అనుమానంతో భయంతో వెనకడుగు వేస్తారు. నీకు ఆనందాన్నిచ్చేదాన్ని అందుకోవడానికి నీ జీవితంపై హక్కును వేరెవరికో దారాదత్తం చేయొద్దు. ఇతరుల అంచనాలను అందుకోవాలని తాపత్రయపడద్దు. నువ్వేంటో అలానే ఉండు. ఎవరో ఏదో అనుకుంటారని నీ భావాలను మరుగుపరచద్దు. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.